Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు మరో షాక్. గెలుపు ఆశలపై నీళ్లు. వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. 2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరమయ్యారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్పైన ఘాటు విమర్శలు చేసి ఆయన వార్తల్లో నిలిచారు. నియోజకవర్గానికి దూరంగా ఉన్న రఘురామ ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంటు సీటు ఆశించిన ఆయనకు మొండి చేయి ఎదురైంది. ఒకనొక సమయంలో రఘురామకృష్ణంరాజుకు కూటమి తరపున టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. చివరికి ఆయన టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్ను దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజును పక్కన పెట్టి మరీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టికెట్ కేటాయించారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు సైలెంట్ అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. టీడీపీ తరఫున టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. నామినేషన్ విత్తనా గడువు కూడా ముగియడంతో శివరామరాజు చివరికి బరిలో నిలిచారు. అయితే శివరామరాజును రఘురామకృష్ణంరాజు బెదిరించారనే వార్తలు వస్తున్నాయి. శివరామరాజుకు ఫోన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వెనక్కి తీసుకోమని రఘురామకృష్ణంరాజు బెదిరించారని తెలుస్తోంది. నీకు ఎన్ని ఓట్లు ఉంటాయి? మహా అయితే 2-3 వేలు అంతేగా, నీ దగ్గర డబ్బు లేదంటూ శివరామరాజును ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు చులకన చేసి మాట్లాడి అవమానించారు. దాంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న శివరామరాజు పోటీలో ఉండడానికి నిర్ణయించుకుని తనని అవమానించిన రఘురామకృష్ణంరాజును ఓడించి తీరతా అని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు గెలుపు అవకాశాలపై శివరామరాజు ఏ మేరకు దెబ్బ కొడతారో చూడాల్సి ఉంది.